కాబోయే భర్త అందగాడా కాదా? ఎంతవరకు చదువుకున్నాడు? ఎంత ఆస్తి ఉంది? ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు? కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. ఇళ్ళపై గడు తాళి కట్టాడా? సిగ్గులేదరా? దండక తిండి తిని దండిల్లో బలిసారు నా కొండెల్లారా. ఆడిని చంపి దాన్ని తీసుకురమ్మంటే ఆడి సంఖ నాకుతారా? ఆ పంకజం కూతురు ఎక్కడుంది? వాడి తోటలో ఉందన్నా. ఉందా? ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు, ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి. అన్నా, వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయంట్రా. సరే అన్నా. తాగండి అన్నా. ఊరందరికన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి, అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది. సరే ఇక మీరు వెళ్ళండి,
దీనికి కొన్ని శోభనం చిట్కాలు చెప్పి పంపిస్తాను. అవేవో మాకు చెప్పొచ్చుగా. మీ శోభనానికి పిలువ అప్పుడు చెప్తాను. ఏమి, నీకో విషయం చెప్పాలి. మీ బావ చాలా మంచోడు, ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డాని చెప్పావు. నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే, కానీ జాతరలో డాన్స్ చేసే అమ్మాయితో మీ బావకు సంబంధం ఉందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నే విన్నది చెప్పాను, నువ్వేమీ అనుకోకు. ఏంటి బావా, డల్లుగా ఉన్నావు, ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. మామూలుగా ఫస్ట్ నైట్ లో ఆడవాళ్ళకే చెమట్లు పట్టి వణుకు పుడుతుంది, నీకేమైంది? రాజేశ్వరి, బయట అమ్మాయి నీతో ఏదో చెప్పింది. అవును, చెప్పింది. చెప్తే ఏంటంట? నువ్వు నమ్మలేదా? నా మీద నీకు కొంచెం కూడా అనుమానం లేదా? ఈ ప్రపంచం మొత్తం కలిసి వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఆ అమ్మాయి చెప్పింది జరిగుండొచ్చుగా. జరగదు, ఎందుకంటే మా ఆయన చంటి పిల్లాడు. చంటి పిల్లాడు తప్పు చేస్తాడేమో గాని ద్రోహం చేయడు. కానీ నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. సరసాలు చాలు శ్రీవారు, ఇక ఆపుతారా? నిజంగా రాజేశ్వరి. చూడు బావా, తమాషా కూడా అలా మాట్లాడొద్దు. లేదు రాజేశ్వరి, ఆ అమ్మాయి చెప్పింది నిజం. నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. ఇంకెప్పుడు చెయ్యొద్దు. మా వాడు చేసిన తప్పే, ఆ తప్పు నువ్వే కాదు ఏ ఆడపిల్ల క్షమించు. అందుకు వాడికి, వాడిని కన్న పాపానికి నాకు ఏ శిక్ష వేస్తామో. ఇంటి పరువు, కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి పనులు చెయ్యొద్దు, నీకు దండం పెడతానే. అత్తయ్య, ఏదో కోపంలో అలా చేశాను, మళ్ళీ చెయ్యను. నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మంచైనా చెడ్డైనా భరించాలి, బ్రతకాలి. మీరెళ్ళి పడుకోండి, వెళ్ళండి వెళ్ళండి అత్తయ్య. అమ్మ నాన్న మీరు కూడా వెళ్ళి పడుకోండి. రాజేశ్వరి, చూడు, చావకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఈ ఇంట్లో ఉండాలో లేదో నువ్వు నిర్ణయించుకో. నీ చెయ్యి కాదు, నీ నీడ కూడా నా మీద పడకూడదు. Thank you.